వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా ఆదాయం కోల్పోయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే గత ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చిందని దుయ్యబట్టారు. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిందని శాసనసభలో చెప్పారు. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామన్నారు. ఏపీఎస్బీసీఎల్ ద్వారా రీటైల్ అమ్మకాలకి తెరలేపారు అధ్యక్షులు. గతంలో ఏంటంటే 2014-15 ప్రైవేటు వర్తకం చేసుకునే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజులు అయితే ఉన్నాయో ఈ మధ్య లైసెన్స్ ఫీజులు అవి కట్టుకునే వాళ్ళు అధ్యక్ష వ్యాపారం వాళ్ళు చేసేవాడు. ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం ఏపీఎస్బీసీఎల్ ని ఈ వ్యాపారం అంతా కూడా ప్రైవేట్ నుంచి తీసుకుని రీటైల్ అమ్మకం కూడా ప్రభుత్వం చేత చేపట్టడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళు కస్టమర్ కి ఎంపిక చేసుకునే అధికారాలు లేవు. షాపుల్లో వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సూట్ కేసులు ఇస్తారో ఆ కేసులు వాటికి సంబంధించినటువంటి బ్రాండ్స్ మాత్రమే అందుట్లో పెట్టడం జరిగేది అధ్యక్ష. కస్టమర్ వెళ్ళి నాకు పలానా బ్రాండ్ ఉందని అడిగే పరిస్థితి లేదు. 200 రూపాయలు సరుకుందా 100 రూపాయలు ఉందా అని చెప్పి అడిగి తెచ్చుకునే పరిస్థితికి ఆనాటి ప్రభుత్వం దిగజార్చేది అధ్యక్ష. గణనీయమైనటువంటి రాబడిని మనం కోల్పోయాయి అధ్యక్ష. 2014-15 కేవలం 4,186.70 కోట్లు డిఫరెన్స్ మాత్రమే ఉంది తెలంగాణకి మనకి. 2019-24 వచ్చేటప్పుడు అధ్యక్ష 10 రెట్లు డిఫరెన్స్ వచ్చింది. 42,762.15 కోట్లు డిఫరెన్స్ అంటే చూడండి అధ్యక్ష, ఎంత 4,000 నుంచి 42,000 వెళ్ళిందంటే ఎంత డిఫరెన్స్ మరి ఏమైంది అనేది ఒకసారి అదంతా కూడా బోర్డర్ జిల్లాలు మనకి ఎక్కువనే అధ్యక్ష. వాళ్ళందరూ కూడా తెలంగాణ మందుకి ఈ రేట్లు కొనలేక నాసిరకమైనటువంటి మందు ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కొనుక్కోవడం జరిగింది అధ్యక్ష. అలాగే దీనివల్ల దాదాపు 18,860 కోట్లు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం మనం కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఆ రోజున మనం మార్కెట్ డిమాండ్ బట్టి అన్ని కూడా ఆన్లైన్ ద్వారా ఎంత సేల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం డిపోల్లో అవైలబిలిటీ పెట్టడం జరిగేది అధ్యక్ష. కానీ తర్వాత మొత్తం దీన్ని మాన్యువల్ చేసేసుకున్నారు అధ్యక్ష. మాన్యువల్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్ ని ప్రమోట్ చేసుకునే విధంగా చేసుకోవడం వల్ల ప్రజలకి అందాల్సినటువంటి కార్యక్రమాలు లేవు. కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రకంగా చేశారు. దీనివల్ల రాష్ట్రం పోయింది, అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా పోయింది. అలాగే చాలా సంస్థలు ఎంఎన్సీ కంపెనీలు ఆ రోజున పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కూడా అవైలబిలిటీ ఉండే ఒక ఉద్దేశపూర్వకంగా మొత్తం ఎంఎన్సీ కంపెనీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేశారు అధ్యక్ష.